పుణ్యక్షేత్రాల్లో మనకు ఎదురయ్యే ఏనుగులు ఎంతో సాఫ్ట్గా ఉంటాయి, కానీ అడవుల్లో తిరిగే ఏనుగులు మాత్రం కాస్తంత రఫ్గానే ఉంటాయి. తమ అడ్డలోకి ఎవరన్నా అక్రమంగా దూరారు అనిపిస్తే తొక్కి తాట తీసేందుకు ఏమాత్రం వెనకాడో. అలాంటి ఏనుగుల్ని కూడా అలవోకగా క్రమశిక్షణలో పెట్టే ఫారెస్ట్ గార్డ్ ఒక ఆయన ఉన్నారండి. ఎవరైనా ఏమా కదా, తెలుసుకుందాం చలం. ఆ ఫారెస్ట్ ఆఫీసర్కు అడవంటే కొట్టిన పిండి. తన పరిధిలో తిరిగే జంతువులన్నింటినీ ఇట్టే గుర్తుపట్టే సత్తా ఉన్న గార్డ్ ఆయన. ఆయన ఒకరోజు డ్యూటీకి బయలుదేరాడు. అడవిదారిలో వస్తూ ఉన్నాడు. అలా అలా వస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక పెద్ద ఏనుగు కొండ కింద రోడ్డు మీదకి రావటం కనిపించింది. ఫారెస్ట్ గార్డ్ అయినా సరే, వారి ఆఫీసర్లైనా సరే, వేరే ఎవరైనా అయితే బండి తిప్పుకుని పారిపోయేవారే. మనోడు ఏమాత్రం జంకలే, బండి ఆపేశాడు. ఆ ఏనుగు మీద ఇంతెత్తున లేచాడు. ఏవమ్మా, మీకు తెలివుందా? వెనక ముందో చూడకుండా రోడ్డు మీదకు దిగేస్తావా? ఇది ఫుల్ బిజీగా ఉండే రోడ్డు కదా, ఏదన్నా పెద్ద వెహికల్ వచ్చి గుద్దేస్తే ఏం కావాలి? జాగ్రత్తగా ఉండక్కర్లా అంటూ పిచ్చ సీరియస్ అయ్యాడు. దీంతో ఆ మెగా ఏనుగు తలదించుకుంది. పొద్దున్నే ఏంటి ఈ తిట్లదండకం? ప్లేస్ మార్పు కోసం ఏదో ఫారెస్ట్ నుంచి బయటకు వస్తే ఇన్ని మాటలు మాట్లాడాలా? ఇంకా తిట్లాపండి, తిరిగిపోతా. మళ్ళీ ఎప్పుడన్నా ఇలాగే వస్తే అప్పుడు అడగండి అంటూ వచ్చిన దారినే తిరుగుముఖం పట్టేసింది. అంత పెద్ద ఏనుగు రోడ్డు మీదకు రావడానికి ప్రయత్నించడం, దానికి ఆ ఫారెస్ట్ గార్డ్ క్లాస్ పీకడం చూసిన జనాలు ముక్కు మీద వేలేసుకున్నారు. ఊరిని అసాధ్యం కూల ఆ ఎలిఫెంట్కు కోపం వస్తే తొండంతో ఒక్కటిస్తే ఏం కావాలి అనుకుంటూ ముందుకు కదిలారు. ఇదిగో గార్డు గారు, జంతువులతో మీకెంత ఫ్రెండ్షిప్ అయినా ఉండొచ్చు, ఇలాంటి సాహసాలు మాత్రం మళ్ళీ చేయకండి అంటూ ఆయనపై ఆఫీసర్లు కూడా ఆ గార్డుకు వార్నింగ్ ఇచ్చారు. కేరళలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పిచ్చ వైరల్ అయింది. ఆ గార్డు ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మనం అనుకుంటాం కానీ అడవి జంతువులు మరీ అంత క్రూరమైనవి ఏం కాదు. వాటిని డిస్టర్బ్ చేస్తేనే అవి మన జోలికి వస్తాయి, తప్పు చేస్తున్నామని గ్రహిస్తే సరిదిద్దుకుంటాయి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా గార్డ్ సార్, మీ ధైర్యానికి టేకే బో అంటున్నారు. ఓ నో ఎప్పుడు ఓడిపోయింది.